చాలా ఆభరణాలు వేసుకొని మనం దీపావళికి ఎంతో అందమైన గోపికల్లా తయారవుదాం. ఇవి ఎలా మెరుస్తున్నాయి అంటే నిజంగా దీపాలను అలంకరిస్తున్నట్టుగా ఉంది. చూసావా బలరామా, ఈ గోపికలు నన్ను ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారో. నీ తేజస్సును చూసి వాళ్ళు తట్టుకోలేక అందులో అయిపోయారు, అందుకే నేను పట్టించుకోవడం లేదు. అయ్యుండొచ్చు, కానీ వాళ్ళు దీపావళికి వేసుకున్న నగల్ని నేను చూడకూడదనే ఉద్దేశంతో వాళ్ళు ఇలా చేస్తూ ఉండొచ్చు కదా. వాళ్ళ నగల్ని మనతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారో లేదో అడుగుదాం పదా. పనికి అడ్డొచ్చినందుకు నన్ను క్షమించండి గోపికలారా. ఏంటంటే అసలు మీ అందమైన నగలు ఎలా ఉన్నాయో చూడ్డానికనే ఇక్కడికి వచ్చాను. నా మిత్రులు కూడా దీపావళి పండుగని జరుపుకోవాలనుకుంటున్నారు. మీ ముత్యాల్ని కొన్ని వారికి ఇస్తారా? ఎందుకంటే ఇలాంటి ఆభరణాలు వేసుకుని కొంచెం అందం పెంచుకోవడానికి. నిజంగా సుబలకి మదకి అందం గురించి తెలియదనుకున్నాను. నేను వారి గురించి అడగలేదు, నేను అడిగింది ఈ హంసికకి హరిణికి. ప్రియమైన గోపికలారా, మీకు మీ నగల మీద ఉన్న వ్యామోహంతో నా గోవులు కూడా పట్టించుకోవడం లేదు, నా ప్రశ్నకి సమాధానం కూడా చెప్పట్లేదు. నువ్వు చాలా మంచివాడివి కృష్ణ, కానీ ఈ ముత్యాలు రాధారాణి కోసమే. అది సరే గాని నువ్వు రెండావుల కోసమే ఎందుకు అడిగావు? అన్ని ఆవుల కోసం ఈ ముత్యాలను అడగొండొచ్చు కదా. నాకు మీ ముత్యాలన్నీ అవసరం లేదు లలిత, ఈ రెండు గోవుల మెడలు అలంకరించడానికి ఇస్తే చాలు. నన్ను క్షమించు కృష్ణ, నీ ఆవులకి అలంకరించడానికి నా దగ్గర ఒక్క ముత్యం కూడా లేదు. సరే పర్వాలేదు, వీటి కోసం నేను వేరే ముత్యాలు తీసుకొస్తాను. అవునా, వాళ్ళు నా గోవుల్నే కాదు నన్ను కూడా లక్ష్య పెట్టలేదు. నేను వాళ్ళకి గుణపాఠం చెప్తే గాని వాళ్ళకి అర్థం కాదేమో. ముత్యాల వృక్షమా? ముత్యాలు ఎటువంటి వృక్షానికి కాయవు కృష్ణ. నా మాట నమ్మమ్మా, నువ్వు నాకు ఒక ముత్యాన్ని ఇచ్చావంటే దాన్ని నాటి దీపావళికి అన్ని గోవుల అలంకరణకి సరిపోయేలా పండిస్తాను. ఓ నా మాయక కృష్ణ, ముత్యాలు పండ్లలా కాయవు, అవి ఎక్కడో ఉండే సముద్రంలోనే తయారవుతాయి. అలా అనకమ్మా, నాకు కొన్ని ముత్యాలు ఇవ్వు, నేను వాటితో 3 రోజుల్లో పండించి నువ్వెచ్చిన ముత్యాల కంటే ఇంకా ఎక్కువ ఇస్తాను. నేను నీకు ఎప్పటికీ లేదు అని చెప్పలేను నా ముత్తుల కృష్ణ. నా మాతృమూర్తికి ధన్యవాదాలు. మనం ఇక్కడ ముత్యాలని పండించే బదులు మధురమైన వెన్నని పండించలేమా కృష్ణ? మూర్ఖుడిలా మాట్లాడక మధు, వెన్న చెట్టులా ఉండదు, నీ పొట్టలా ఉంటుంది. నువ్వు ఈ విషయం విన్నావా రాధా? బృందావనంలో కొత్త రైతు గురించి చర్చ జరుగుతోంది. ఆ ముత్యాలు పండించే వాడి గురించేనా? నువ్వు నా గాజుల్ని నాటి కొత్త గాజుల్ని తెచ్చివా కృష్ణ. ఒక్కసారి నా పొలంలో ముత్యాలు పండాయంటే అప్పుడు అర్థమవుతుంది, ఆ తర్వాత ఎవరినవుతారో తెలుస్తుంది. కృష్ణ నాకొకటి చెప్పు, మనం ఇక్కడ లడ్డుల్ని కూడా పండించచ్చా? లేదు మధు, నువ్వు అడగడం వల్ల నాకు ఆలోచన తట్టింది. నేను నీకు సుబ్బాలకి ఒక పని చెప్తాను. గోపికల్లారా ఆగండి, మీరు నాటడానికి ముత్యాలు అడిగితే మాత్రం మా దగ్గర లేవు. మా దగ్గర ఒక అందమైన ముత్యం ఉంది, కానీ కృష్ణుడు మిమ్మల్ని అడిగాడు కదా కాస్త పాలు ఇవ్వగలరా అని. మాట్లాడరా చెప్పండి. పొలంలో పన్ను చేసి వీళ్ళకి దాహం వేస్తుందేమో. లేదు అలాంటిదేది లేదు, అది మా పొలాన్ని తడుపుకోవడానికి కావాలి.
మమ్మల్ని క్షమించు, ఈ పాలు పొలం తడపడానికి పనికిరావు. విశాఖ సరిగ్గా చెప్పే, కృష్ణుడు ముత్యాలు పండించడానికి ఇవి అసలు పనికిరావు. మీరు వీటి పాలని తీసుకు వెళ్ళండి. వాడు చూడ్డానికి ఎలా ఉంటాడు? అతని నెత్తి మీద నెమలి పించి ఉండటం చూసాం, అంతే, అంతకు మించి మాకేమీ తెలీదు. నువ్వు చేసేదేం బాలేదు కృష్ణ. పాలు తాగడం వల్ల ముత్యాలు కాదు మనుషులు పెరుగుతారు కృష్ణ. నీకెన్ని పాలు కావాలంటే అన్ని పాలు తాగు మధు, కానీ ముత్యాల్ని ముందు పండనివ్వు, ఆ తర్వాత తాగచ్చు. కృష్ణ ఇక్కడ చూడు, ముత్యం వికసిస్తోంది. వీటి సువాసన ఎంతో బాగుంది. ఈ సుగంధానికి ఇవి ఇక్కడికి వచ్చినట్టున్నాయి. ఈ పరిమళం ఎక్కడి నుంచి వస్తోంది? నువ్విచ్చిన ముత్యాలతోనేనమ్మా అవి మొలకెత్తుతున్నాయి. మొలకెత్తుతున్నాయి కానీ ముత్యాలు కాదు, ముళ్ళు. చూడు, ఈ ముత్యం మన దగ్గర ఉన్న వాటి కంటే పెద్దగాను అందంగాను ఉంది. ఖచ్చితంగా ఇది కృష్ణుడు మాయే, ఇవి నకిలీ ముత్యాలయ్యుంటాయి. నేను ఇంతవరకు ఎప్పుడు ఇంత అందమైన ముత్యాన్ని చూడలేదు. ఈ ముత్యాలు ఎంత అందంగా ఉన్నాయి, నాకు భయం వేస్తోంది. కృష్ణుడి ముత్యాల ముందు మన ముత్యాలు వెలవెలపోతాయేమోనని. మనం కృష్ణుణ్ణి ముత్యాలు అడిగితే ఖచ్చితంగా కాదు అని చెప్పలే. అతనికి మనం పాలు కూడా ఇవ్వలేదు, అతను మనకి ముత్యాలు ఇవ్వడు, దెబ్బలు మాత్రమే ఇస్తాడు. ఈ దీపావళికి మన అందరి దగ్గర హేళనవుతాం. అలా జరగదు, కృష్ణుడి ముత్యాలు ఎలాంటివో మనకి తెలుసు, ఇవి చాలా బాగున్నాయి, మనము ముత్యాల్ని పండిద్దాం. మన ముత్యాలు అతని ముత్యాల కంటే అందంగా ఉండాలి. నీకేమన్నా మతిపోయిందా? తనేదో మాయ చేశాడని మీరు చేస్తారా? అయితే తను గోవర్ధనగిరినెత్తాడు, మీరు ఎత్తగలరా? ముందు ఆలోచించండి, ముత్యాలు పండించడం అంత సులభం కాదు. దేవతలకైనా సరే కృష్ణుడు ఎప్పుడు ఏవో మాయలు చేస్తూనే ఉంటాడు. మీరు ఎప్పుడైనా ఒక్క మాయైనా చేసి చూపించారా? ముత్యాలు పండించడం అంత కష్టమైన పని ఏం కాదు, ఇందులో మాయేం లేదు. బృందావనంలో ఉన్న మట్టి అలాంటిది తెలుసా? అవును, మన బృందావనంలోని మట్టి యమునా నదిలాగా చాలా పవిత్రమైనది. మన ముత్యాల్ని నాటుదాం, వాటికి పాలతో పాటు వెన్న నెయ్యి కూడా పోద్దాం. అప్పుడు కృష్ణుడి ముత్యాల కంటే మన ముత్యాలు అందంగా పెద్దగా ఉంటాయి. ఆగు, నాటాలంటే ఈ చిన్న ముత్యాలు ఎందుకు? అమ్మ దగ్గర పెద్ద ముత్యాలున్నాయి, అవి నాటుదాం. ఎంత పెద్ద విత్తనం అయితే అంత ఫలం. నిజమేనమ్మా, వీటికంటే 10 రెట్ల ముత్యాలు ఎక్కువస్తాయి. కంగారు పడకమ్మా, నేనేం చేస్తున్నానో నాకు బాగా తెలుసు. ఎన్ని రోజులు నుంచి శ్రమ పడుతున్నారో, కానీ అక్కడ గడ్డి మాత్రమే ముడుస్తోంది. వాటికి పోస్తున్న వెన్న పాలతోటి అవి ఎంతో రుచికరంగా తయారవుతాయి. ఇది చాలా గందరగోళంగా ఉంది. వాళ్ళకి ముత్యాలు పండాలనుకుంటున్నావా? కాదు, ఆ వెన్నని నెయ్యిని పాడు చేయకుండా దాన్ని మనం ఉపయోగించుకుందాం. కృష్ణ నువ్వు నా ప్రాణ స్నేహితుడివే కదా,
కాసేపు నీ వస్త్రాలు, నీ మురళి, నీ నెమలి పించం నాకిస్తావా? నువ్వు చాలా తెలివైన వాడివి మధు. నువ్వు ఈ వేషంలో వెళితే నీకు ఖచ్చితంగా వెన్న మిగడా ఇస్తారు. త్వరగా వెళ్ళిరా. కృష్ణుడు, నువ్వు ఒకవేళ మా దగ్గర ముత్యాలు అడగడానికి వస్తే ఇక్కడి నుంచి వెళ్ళిపో. మీకు నా మొహం చూపించడానికి కూడా సిగ్గుపడుతున్నాను. మీరు నాకంటే ఎంతో అందమైన ముత్యాలనే పండిస్తున్నారు. మీరు మీ వెన్నని మీగడని మాత్రం నాకు ఇస్తే మా ముత్యాలని కూడా, మీ ముత్యాలంత అందంగా కాకపోయినా ఏదో కొంచెం తయారు చేసుకుంటాను. అయితే సరే, నీ గర్వాన్ని మరిచిపోయి ఇక్కడికి వచ్చావు కాబట్టి నీకు కాస్త వెన్ననిస్తున్నాను, తీసుకో. మీకు నా ధన్యవాదాలు. మీరు గమనించారా, మన ముత్యాల మొక్కలు కృష్ణుడి మొక్కల కంటే వ్యత్యాసంగా ఉన్నాయి. లలిత చెప్పింది నిజమే, మన పంట ఎందుకు పనికిరాదు, ఇవి ముళ్ళ మొక్కలు అయిపోయాయి. ఈ విషయం ఎవరికీ తెలియకూడదు, ముఖ్యంగా మన అమ్మలకి. మీ అందరికి శుభాకాంక్షలు. మీ పొలాల్లో పంట బాగా పండిందని విన్నాను. అలాక, నీకెవరు చెప్పారు? ఒక చిన్న పిచ్చుక తన కాళ్ళకి ముళ్ళు గుచ్చుకుందట. పదండి మిత్రులారా, పండగకి గోవుల్ని అలంకరిద్దాం. మిత్రులతో కలిసి ఈ పని చేస్తుంటాడు, ముత్యాలకు బదులుగా ముళ్ళ చెట్లు నాటుంటాడు. వాడు తన హద్దుల్ని మీరిపోతున్నాడు. ఈ మాట యశోదమ్మకి చెప్పాలి. ఏమని చెప్తావు రాధా? కృష్ణుడు చక్కని ముత్యాలు పండించాడు కాబట్టి నువ్వు అలాంటివి పండించడానికి మీ అమ్మ ముత్యాలు పాడు చేశావు అనా? లలిత చెప్పింది నిజమే, కృష్ణుడు మాయం చేశాడు, అతను మాయలో మోసం పోయాము. మన పరిస్థితి ఇంతే, మన దగ్గర ఒక ముత్యం కూడా లేదు. ఇది మన వాళ్ళకి తెలిస్తే మనల్ని ఎప్పటికీ మన్నించరు. అయినప్పటికీ బృందావనంలో ముత్యాలు దొరకడం సులభం కాదు, మనం వాటిని ఎక్కడి నుంచి తీసుకొస్తాం? ఇక మనకి వేరే దారే లేదు. ఒకవేళ కృష్ణుడిని అడిగితే మనకు ముత్యాలు ఏమైనా ఇస్తాడేమో. ఆ బాలుడు ఎక్కడున్నాడు? పీతాంబరం దుస్తులు ధరించిన బాలుడు ఎక్కడ? వాడి దగ్గర మురళి నెమలపించం ఉంటాయట, వాడిని నేను అంతం చేస్తాను. బాగా వెన్న తిని నా కడుపంతా నిండిపోయింది. ఈ నెల మొత్తానికి ఇంకేం తినలేనేమో. కంసుడు చెప్పిన కాలుడు ఇప్పుడు నాకు చిక్కాడు. నేను కాలుణ్ణి కాదు, మధుమంగళుణ్ణి. కంసుణ్ణి అంతం చేసే అవకాశం నేను నీకివ్వను, ఎందుకంటే నిన్ను అంతమొందించే అవకాశాన్ని నేను చేజిక్కించుకున్నాను కనుక. నువ్వు వెతుకుతున్న వాడిని నేను. నేను అనుకున్నట్టు ఈ బాలుడు సామాన్యుడు కాడు, ధీరుడు బలశాలి. నేను నిన్ను ఒక్క పెట్టున అంతం చేస్తాను బాలక. మీరేమి భయపడకండి. కృష్ణ జాగ్రత్త, ఇది నేను ఆడుకునే గుర్రం లాగే ఉంది, భయపడకండి.
నేనెంత భయంకరుణ్ణో నా సత్తా ఏమిటో ఇప్పుడే నిరూపిస్తా. నేనా? ఏమిటి, నేను ఓడించేనా? అవును, కొంతవరకు నువ్వేలే. ఎందుకంటే వీరుడిలా నా వేషం వేసుకుని వాడిని ఇక్కడికి తీసుకొచ్చింది నువ్వేగా. ఇదిగో ఇంకెప్పుడు నీ వేషం నేను వేసుకోను కృష్ణ. ఎంత వెన్నా ఎవరిచ్చినా కూడా నాకు వద్దు. చక్కగా చెప్పావు మధు, ఆలస్యమైనా నిజం తెలుసుకున్నావు. సోదరా, మనకీసారి చాలా మంచి పంట పండింది. అవును, కానీ గోపికల పొలంలో మాత్రం ఏమీ లేదు. వాళ్ళ ముత్యాలన్నీ పురుగులు తినేసినట్టున్నాయి. కృష్ణుడు తన మిగిలిపోయిన ముత్యాలని అమ్ముతాడని విన్నా, మేము కొన్ని కొనాలనుకుంటున్నాం. కానీ ముత్యాలు వదులు మాకేం ఇవ్వగలవురాదా? పాలు విన్నా అయితే మాత్రం ఒప్పుకో. ఒక్కసారి మా గోవులని అలంకరించడానికి ముత్యాలని, అలాగే నా పంటకి పాలడిగినప్పుడు ఇవ్వనని చెప్పిన ఆ గోపికలే కదా మీరు, గుర్తుందా? నేనే మిగిలిపోయిన ముత్యాలనే యమునా నదిలో పారేస్తాను, గాని మీకు మాత్రం ఇవ్వను. మేము దానికి బదులు బంగారం ఇస్తాం. మీ ఇంట్లో ఉన్న నగలన్నీ ఇచ్చినా లేక మీ ఇల్లునే అమ్మిచ్చినా నా ఒక్క ముత్యాన్ని కూడా మీరు కొనలేరు. నువ్వెప్పుడు మా విషయంలోనే అలా ఎందుకు చేస్తావు కృష్ణ? కనికరించు కృష్ణ, మేము మా అమ్మ దగ్గర నుంచి ముత్యాలు తీసుకొచ్చాం, వాటిని తిరిగి ఇవ్వాలి. మీ అమ్మలకా? ఓహో, అయితే పర్వాలేదులే. అమ్మల పేరు వినగానే నేను ఎలా కరిగిపోతానో మీకు తెలిసిందే కదా. ఏమంటారు మిత్రులారా, కృష్ణుడికి అమ్మలంటే చాలా ఇష్టం. మీ అమ్మల కోసం నా అందమైన ముత్యాలని ఇస్తాను. ధన్యవాదాలు కృష్ణ. ధన్యవాదాలు కృష్ణ, నువ్వు దయగల వాడివి. అది సరే, కృతజ్ఞతలు నాకు కాదు, మీ అమ్మలకి వెళ్ళి చెప్పండి.